అన్నయ్య, నీకు సెల్వన్న మీద ఎందుకంత కోపమో నాకు అర్థమైంది. కీర్తన వల్ల. ఏం మాట్లాడుతున్నావురా? ఎప్పుడు లేని సెల్వన్న ఈ మధ్య మన ఇంటికి ఫ్రీక్వెంట్ గా వస్తున్నాడు, కీర్తన కోసమే వస్తున్నాడని నువ్వు నాతో ఒకసారి అన్నావు. అప్పటినుంచే నువ్వు సెల్వన్నతో ఎలాగో ప్రవర్తిస్తున్నావు. అంటే ఇదంతా కీర్తన వల్లే కదా? ఏం కాదు, అబద్ధాలు చెప్పకు. ఖచ్చితంగా అందుకే. కాదు అని నేను ఒక్కసారి చెప్పాను, ఇక నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. చెప్తున్నాను కదా అన్నయ్య, నాకంతా అర్థమైపోయింది. కీర్తనకు సెల్వన్ అంటే భయం. ఆయనకేమో కీర్తనను ఏడిపించడం సరదా, అందుకని తరచుగా ఇక్కడికి వస్తున్నాడు. ఆయన్ని చూసి కీర్తన అప్సెట్ అయిపోతుందని నువ్వు అప్సెట్ అయిపోతున్నావు. సెల్వన్నతో గొడవ పెట్టుకుంటున్నావు, ధర్మన్నకు కోపం తెప్పిస్తున్నావు కదూ? అయ్యో పిచ్చి సత్యన్నయ్య, కీర్తన్కి ఇప్పుడు సెల్వన్ అంటే భయం లేదు, చాలా రిలాక్స్ అయింది. తను మాట్లాడుతోంది, నవ్వుతోంది. అంతెందుకు? ఈరోజు అన్నతో ఎలా డాన్స్ చేసిందో చూడలేదా? ఎక్కడైనా భయపడుతున్నట్టు అనిపించిందా? ఇక నువ్వు అస్సలు వరి అవ్వకు, కీర్తన హ్యాపీగా ఉంది. కావాలంటే నువ్వు తన్నే అడుగు, చెప్తుంది. పిలవనా? అక్కర్లేదు. ఇక వరి అవటం, సెల్వన్నతో గొడవ పెట్టుకోవటం మానేస్తావుగా? మానేస్తలే, పో. అమ్మయ్యా, విషయం ఏంటో అర్థం చేసుకున్నాను, నీతో మాట్లాడాను, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇక నేను హాయిగా పడుకుంటాను, నువ్వు పడుకో. రా, నువ్వు వెళ్ళు. ఇంతకుముందు అసలు సంగతి తెలియకుండా ఏదేదో అన్నాను, నా వల్ల అన్నయ్య కూడా నిన్ను కొట్టాడు. సారీరా. పర్వాలేదు, వెళ్ళు. క్షమించానని చెప్పు. విసిగించకుండా వెళ్ళుదయ్యా. ఇంకా కోపంగా ఉన్నావు. సరే, రేపు పొద్దున్నకల్ల బాగైపో. గుడ్ నైట్. కీర్తనకు భయం పోయింది, సెల్వన్నతో బాగానే ఉంటుంది. ఆ విషయం నన్ను ఇంకాస్త డిస్టర్బ్ చేస్తోంది. ఎందుకో, వాట్స్ రాంగ్ విత్ మీ? ఈ కమిషనర్ ముంగిడ చెబుతున్నా, ఒక్క దినంలా పాండు పహిల్వాన్ని ఇంటి పెట్టాలి. ఇరవై నాలుగు గంటల్లో నువ్వు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడిచిపెట్టాలి, వాళ్ళ మీద కేసులన్నీ ఎత్తేయాలి. అండ్ విత్ ఇన్ 24 అవర్స్ వాళ్ళు బయటికి రాకపోతే పరిణామాలు బాగుండవు. మమ్మల్ని విడిచిపెట్టమని 10 నిమిషాల ఫోన్ వస్తుంది నీ డీసీపీ నుంచి, లేకుంటే హోమ్ మినిస్టర్ నుంచి. అయినాక నువ్వు ట్రాన్స్ఫర్ అవుతావు, యాడికో పోతావు. మేము ఆరంగా బయటికి వెళ్తాం, మళ్ళీ దందా చేస్తాం.
ఏంటిది, ఎందుకు వచ్చారు? ఏసీపీ ఆర్కే నాయుడు రమ్మన్నారు. సార్ రమ్మన్నారా? ఒక్క నిమిషం. సార్, మీడియా వాళ్ళు చాలామంది వచ్చారు సార్, మీరు రమ్మన్నారట.